గోదావరి జిల్లా గోకవరం మండలంలోని సీజనల్ వ్యాధుల సోకి డెంగ్యూ జ్వరాలతో ప్రజలు భయపడుతున్నారు. అరవపేటలోని అపశుభ్రంగా ఉన్న వీధులను 17వ వార్డు మెంబర్ మందపాటి రత్న కుమారి సతీష్ వీధులలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయించి ప్రతి వీధిలో బ్లీచింగ్ చల్లించారు. ముస్లింల బరిహాల గ్రౌండ్ లో ఉన్న చెత్తను శుభ్రం చేయించారు. సతీష్ ఏపీ లోకల్ తో ఛానల్ తో మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు డెంగ్యూ జ్వరాలపై కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. పురం మండలం 17వ వార్డు అరవపేటలో అరవపేట ఎండిపేట కొత్త అంబేద్కర్ స్ట్రీటులో టంకల్ పంచాయతీ కార్యదర్శి వారు టంకల్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి బ్లీచింగ్ చల్లించడం జరిగింది. ఫోన్ చేసిన సార్ కూడా స్పందించి మా 17వ వార్డులో బ్లీచింగ్ శానిటైజర్ చేర్చడం జరిగింది. అలాగే మా 17వ వార్డు సమీపంలో ఉన్న ముస్లిం శ్వసన వాటికి కూడా శుభ్రం చేసి శానిటైజర్ చేయించడం జరిగింది. గోకవరం మండలంలో డెంగ్యూ జ్వరాలతో అనేక మంది వ్యాధికి గురై బాధపడుతున్నారు. నా పరిధిలో ఉన్న 17వ వార్డులో బ్లీచింగ్ శానిటైజర్ చేయించడం జరిగింది. అలాగే ప్రజలు కూడా ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త బండి వస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి తడి చెత్త పొడి చెత్త వచ్చే బండిలో వెయ్యాలి. ప్రజలు కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రతి చెత్తను కూడా ఇంటి వద్ద ఉండకుండా మురికి నీటి కూడా ఇంటి వద్ద పెట్టకుండా ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తున్నాం హాస్పిటల్ గట్ట వెళ్ళడం ఇబ్బంది పడగలుగుతున్నాం. మనం శుభ్రం పరిచి ఉన్నామంటే ఆ ఇబ్బంది మనకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.